ఏది నీ వాడుక? ప్రియులరా, వాడుక అంటే అలవాటు. వాడుక అంటే అలవాటు, ఎప్పుడు చేసేవి, దానిని వాడుక అంటారు. కొంతమందికి తినటం వాడుక, అంటే సాధారణంగా మనం బ్రతకడం కోసం తింటాం, కానీ కొంతమంది ఎప్పుడు ఏదో ఒకటి తింటానే ఉంటారు, అది వాళ్ళకి వాడుక, అలవాటు. భోజనం చేస్తారు, మళ్ళీ మధ్య మధ్యలో ఏదో ఒకటి కావాలి, మిషన్ ఆడుతున్నట్టుగా ఏదో ఒకటి లోపలికి పంపిస్తూనే ఉంటారు. కొంతమందికి త్రాగటం వాడుక, అంటే మత్తుపానీయాలు తాగుతుంటారు. ఇంకొంతమందికి టీ తాగటం అనేది అలవాటు, వాడుక. టీ అలాగే కాఫీ ఇలాంటివి త్రాగకపోతే తలనొప్పి వస్తుందట. ఏమంటుంటారు, నాకు త్రాగకపోతే తలనొప్పి వస్తుందండి, పొద్దున్నే టీ కానీ కాఫీ కానీ తాగాలండి, మనసంతా అదో విధంగా ఉంటుందండి అని చెప్తుంటారు. అంటే వాళ్ళ బ్రతుకులో అది ఏమైపోయిందంటే అది ఒక వాడుక, అలవాటు. ఇక కొంతమందికి ఎలాంటి అలవాట్లు ఉంటాయంటే నిద్రపోయే అలవాటు ఉంటుంది. నిద్ర అంటే రోజుకు ఒక 8 గంటలు 6 గంటలు మనం నిద్రపోతాం, కానీ కొంతమంది ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. సమయం దొరికితే చాలు నిద్రపోవటం, ప్రయాణంలో నిద్రపోతారు, వాకింగ్ చెప్తున్నా కానీ స్టైల్గా అలా నిద్రపోతుంటారు. అంటే అలా అలవాటు పడ్డారు, వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు మళ్ళీ నిద్రపోతూనే ఉంటారు. అంటే వాళ్ళు నిద్రను ఒక వాడుకగా వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇంకా మనం ఆలోచిస్తే కొంతమందికి పొగ త్రాగటం వాడుక, అంటే ఏదో చొట్ట సిగరెట్టు బీడీలు తాగుతుంటారు. ఇక అది లేకపోతే మేము ఉండలేమండి అంటుంటారు. ఎంత వాసన వస్తుందంటే అండి, అది త్రాగుతుంటే 2-3 ఇళ్ళకు వస్తుంటుంది గబ్బు వాసన. మరి ఎలా అలవాటు చేసుకున్నారో తెలియదు, అదొక వాడుక. వాళ్ళు దానిని ఒక వాడుక చేసుకున్నారు. కొంతమంది ఉదయాన్నే న్యూస్ పేపర్ చదువుతారు, అవునా? న్యూస్ పేపర్ చదవటం వాళ్ళకి వాడుక, లేవడమే ఆలస్యం, న్యూస్ పేపర్ చదువుతారు. ఒకటి చదువుతారా అంటే ఇక ఎన్ని న్యూస్ పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇక ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు చదవాలా? చూసారా? అంటే కొంతమందికి ఇలాంటివన్నీ కూడా వాడుకగా ఉన్నాయి. కొంతమంది లేవగానే సెల్ ఫోన్ చూస్తుంటారు, ఇక అది చూడండి వాళ్ళు బ్రతకలేరు, అదొక వాడుక. కొంతమందికి గొడవలు చేయటం వాడుక, వాళ్ళకి ఎంత చెప్పండి వాళ్ళకు గొడవలు లేకపోతే నిద్ర పట్టదు, చాలా ఆనందంగా ఉంటుంది గొడవలు చేస్తుంటే. బా, ఏంటి ఎంత ప్రశాంతంగా ఉందనుకుని వాళ్ళు అనుకుంటారు, మనకేం చిరాకేస్తుంటుంది, ఏంట్రా బాబు ఊరికే తగాదాలు గొడవలు చేస్తుంటారు. గొడవలు చేయటం కొంతమందికి వాడుక, గోళ్ళు గిల్లుకోవటం కొంతమందికి వాడుక, మాట్లాడితే గోళ్ళు గిల్లుకుంటూ ఉంటారు. కొంతమందికి అబద్ధాలు చెప్పటం వాడుక, నోటి వెంట అబద్ధాలు. మరి ఎక్కడ తరిఫీజు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యారో తెలియదు కానీ ఏమండి, అబద్ధాలు మాత్రం బాగా చెప్తారు. ఇక కొంతమందికి బూతులు వాడుక, మాట్లాడితే బండ బూతులు, దేవుని బిడ్డలుగా ఈ పరిశుద్ధమైన దేహంతో, దేవుడిచ్చిన ఈ దేహంతో మనం ఎలాంటి పనులు చేయాలి, మన మాటలు ఎలా ఉన్నాయి, బూతు మాటలు, రోత మాటలు, అంటే ఇవన్నీ కూడా వాడుకైపోయాయి. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని వాడుకో మనకి ఎన్నో ఉంటాయి, అర్థం కావడానికి చెప్తున్నాను మీకు. పాఠం ఏంటి, ఏది నీ వాడుక, ఎందులో ఉన్నావు, ఏ తెగకు చెందిన వాడో నీవు ఆలోచించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు ఉన్నారండి, వాళ్లకు ఏది వాడుకో దేవుడు చెప్పాడు. చూస్తారా ఒక్కసారి, హోషయా గ్రంథం 4:1-2 చదువుదాం ప్రియులారా. హోషయా గ్రంథం 4:1-2 ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి,
సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. జ్ఞానం లేదట దేవుని పిల్లలకు, జాగ్రత్తగా వినండి. ఏం లేదు? జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోబట్టి దేశం ఏమైపోయింది? చెడిపోయింది. ఈ జ్ఞానము లేని వారితో దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. తర్వాత ఏమన్నాడు? వ్యాజ్యమాడుతూ ఏమన్నాడు? అబద్ధ సాక్ష్యము పలుకుటయు అంటలేం చేయండి. వీళ్ళ వాడుకలు చూడండి, ఇస్రాయేలీల వాడుకలు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. ఏంటండి, ఏమేమి వాడుకోవాలి చెప్పండి. ఇస్రాయేలీలు, ఇస్రాయేలీలైనా దేవుని పిల్లలు, మేము దేవుని పిల్లలం అని చెప్పుకునే వాళ్ళు ఏది వాడుక చేసుకున్నారు? అబద్ధమాడుట వాడుకట. తర్వాత హత్య చేయటం కూడా వాడుకైపోయిందట. అంటే రోజు మనం బ్రష్ చేసుకోవటం ఎంత ఎలా వాడుకో, రోజు మనం స్నానం ఎలా చేస్తామో, వీళ్ళకి ఈ కార్యక్రమాలన్నీ కూడా అలా వాడుకైపోయాటండి. హత్య చేయుటయు, దొంగతనాలు చేయటం కూడా వాడుకేనట. చెయ్యి దొరకబెడతా ఉంటుంది, నువ్వెంత చెప్పు అది చేస్తూనే ఉంటారు. దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, ఎంతైనా చెప్పు, ఇవన్నీ ఏమైపోయాట? వాడుక. అబద్ధాలు ఆడటం, హత్యలు చేయటం, దొంగిలించటం, వ్యభిచరించటం, ఇవన్నీ ఇస్రాయేలీలకు ఏమైపోయాయి? వాడుక. ఏది నీ వాడుక? ఇందులో ఎందులో ఉన్నాం మనం? మన ప్రవర్తన ఎలా ఉంది? మన క్యారెక్టర్ ఏంటి? అసలు మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మంచి పనులను వాడుకగా పెట్టుకోవలసింది పోయి ఈ చెడ్డ కార్యాలకు అలవాటు పడి వాటిని వాడుకగా చేస్తున్నారు. వాడుక అంటే పదే పదే చేయటం, చేసింది అదే చేయటం వాడుకైపోయిందట. ఇక యూదుల గురించి మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలు యూదులు కూడా ఉన్నారు కదండి బైబిల్లో, యూదులకు ఏది వాడుకో చూడండి. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 22వ అధ్యాయము, యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం ప్రియులారా, 21వ వచనం, నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని నేను వినను అని నీ వంటివి. చూసారా, నీ క్షేమకాలములలో నేను మాటలాడి తిని కానీ నీవు నేను విననంటివి. నా మాట వినుకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుకయ్యను. చూసారా, నా మాట వినకపోవుటయే నీ బాల్యము నుండి నీకు వాడుకైపోయిందిరా అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాల్యము నుండి ఏది వాడుక? దేవుని మాట వినకపోవటం. దేవుని మాట వినకపోవటం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు? బాల్యము నుండి, పుట్టి కాస్త ఎదిగిన దగ్గర నుండి తిరుగుబాటు చేయటం, దేవుని మాట వినకపోవటం, లెక్క చేయకపోవడం, బాల్యము నుండి వాడుకట. చాలామంది దేవుని సన్నిధికి వస్తారండి కానీ వినరు. వాళ్ళు వినరంటే విన్నట్టుగానే ఉంటారు కానీ వాళ్ళకు వినరు, వంట పట్టది ఇది. విన్నట్టుగానే వింటుంటారు, చూసినట్టే చూస్తుంటారు, ఆలోచించినట్టే ఆలోచిస్తుంటారు, కానీ వాళ్ళకి వాక్యానికి సంబంధం ఉండదు. ఎందుకు వినరు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? మీరు వినుట మట్టుకు విందురే కానీ గ్రహించనే గ్రహించరంటే విన్నట్ట చెప్పండి. వినుట మట్టుకు విందురు, గ్రహించనే గ్రహించరు అని అన్నాడంటే విన్నట్ట విననట్ట వినట్లేదు. ఎందుకు వినరు మనసు పెట్టి అంటే మాకు తెలుసన్న గర్వం. ఏం తెలియదు, ఏం తెలుసు? ఒక ప్రశ్న అడిగితే చెప్పగలవా? తెలియదు. ఇప్పుడు చెప్పే రెఫరెన్సే కాదు నాకు, ఆయన ఏం చెప్తాడో కూడా అది తెలుసు. ఎంత పొగరు నీకు! అలా అనుకుంటే ఎంత గర్వంతో ఉన్నాం మనం.
యేసుక్రీస్తు కంటే ఎక్కువ తెలుసా? అసలు యేసుక్రీస్తు పేరేంటంటే వాక్యం. వాక్యమైన యేసే వాక్యం వింటున్నారంట. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనం, 46వ వచనం చదవండి. 3 దినములైన తర్వాత, బాల్య దినాలు కదండి అవి, బాల్య దినాలు అవునా? ఆ పైన 40వ వచనంలో బాలుడుగా ఉండగా అని రాయబడింది. బాలుడు జ్ఞానముతో ఎదుగుచుండెను. బాల్యము నుండి యూదులకి ఏం వాడుక? ఆయన మాట వినకపోవటం వాడుక. బాల్యము నుండి యేసుక్రీస్తు వాడుకేంటి? వాక్యం వినటం. చూడండి 46వ వచనం, 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుట చూశారట. వారి మాటలు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తున్నాడు. ఆలకించడం అంటే ఏంటి అమ్మా? వినటం వేరు, ఆలకించడం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. అప్పుడప్పుడు మనం చెవులతో వింటుంటాం, విన్నదాన్ని ఆలకిస్తూ వింటామంటే శ్రద్ధతో. పక్కమ్మటి ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకోండి, అబ్బా పిల్లలు ఒకవేళ అల్లరి చేస్తుంటే వాడిని ఒకటి పెరికి ఉండ్రా ఏం విన్నవేంటి అని గోడ దగ్గరికి చెవి తీసుకుపోయి పెట్టి అలా, అది అది మీకు అర్థమైందో లేదు ఇప్పుడు, అది ఆలకించడం అండి. అంటే దేవుని మాటలంటే ఎంత శ్రద్ధ అండి ఆయనకి. ఏం చెప్తారో, ఏం చెప్తారో ఏం తెలియదు ఆయనకి. నేను ఒక మాట అడుగుతా మిమ్మల్ని, వాళ్ళు ఏం చెప్తారో ఆయన తెలియదా? అసలు వాక్యమై ఉన్న ఆయన కదండి ఆయన, ఆయన పేరే వాక్యం. వాక్యమైన యేసుక్రీస్తు ఆయన మనసులో. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలుసు, తర్వాత ఏ రిఫరెన్స్ చెప్తారో కూడా అది నాకు తెలుసు అనుకోలేదు ఆయన. ఆలకిస్తున్నాడటండి. ఎంత మంచి మనసు అండి మన ప్రభువుది, కానీ మనకి ఎందుకో ఇంత మంచి మనసు రాదండి. ఏమండి, ఏమి తెలియని వాడికి చెప్పొచ్చు అండి వాక్యం, బాగా వినండి. ఏమి తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసినోడికి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలిసినోడికి కొంచెం వినయం విధేయత, తెలిసినోడంటే వినయం విధేయత భక్తి నేర్చుకోవాలన్న మంచి తపన తెలిసినోడికి ఉంటుంది. ఈ తెలిసి తెలియనోడు ఉంటాడు చూసారా, తెలియదు తెలిసినట్టుగా నటిస్తాడు. కానీ వాళ్ళకి చెప్పడం చాలా కష్టం అండి. మనం ఎంత మంచి ముత్యాలు లాంటి వాక్యాలు పోసినా మాకు తెలుసులే, మాకు తెలుసులే. చూసారా, ఇది చెడ్డ గుణం, దౌర్భాగ్యకరమైన గుణం ఇది. దీనివల్ల మనం చాలా నష్టపోతామండి. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆయన బోధకులు చెప్తుంటే వాళ్ళ మధ్య కూర్చుండి ఆలకిస్తూ వింటున్నాడట, ఆలకిస్తూ వింటున్నాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వాడుకైపోయిందట యూదులకి. ఏం వాడుక? నీ బాల్యము నుండి నా మాట వినకపోవట నీకేమైంది? వాడుకైపోయిందని తన బాధను చెప్పుకుంటాడండి దేవుడు. ఇక మేమెంత టోళం, ఆయన చెప్తే నేను వినట్లేదట, మేము చెప్పేది ఆయన మాటలే. అదే పరిస్థితి ఈరోజు సంఘాల్లో. అందరు కాదండి, కొంతమంది ఉంటారండి, కొంతమంది వాక్యం అంటే శ్రద్ధ అండి. ఎంత ఇంట్రెస్ట్గానంటే ఇంకా ఏం దొరుకుతాయో, ఏమండి ఇంకా ఏం చెప్తాడో నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. అప్పుడు మనల్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు, గొప్పగా. ఇంతకీ ఏది నీ వాడుక? మనందరికీ మాదిరి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఏది వాడుకో ఒకసారి మనం బైబిల్ చూద్దాం. ఎందుకంటే ఆయనకి ఏది వాడుకో మనకు అదే వాడుకగా ఉండాలి. ఆయన మనకు మాదిరి కదా, ఆయన ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకాలి కదా. ఒకసారి యేసుక్రీస్తుని గురించి చదువుదాం. లూకాసు వార్త, ఆయన బ్రతుకులో ఏది వాడుక ఆయనకి? లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున అంటలేం చేయండి, యేసుక్రీస్తుకు వాడుక చూడండి. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు ఆయనకి ఏం అలవాటు అండి? దేవుని మందిరానికి వెళతాడట. వా, ఆయన వాడుక చూడండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న దినాలలో ఏది వాడుకగా చేశాడు ఆయన? ఆయన వాడుక ఏంటి?
విశ్రాంతి దినము రాగానే సమాజ మందిరములోనికి వెళ్ళేవాడండి. విశ్రాంతి దినమున దేవాలయానికి వెళ్ళాడటండి. ఏమండి విశ్రాంతి దినమే కాదండి, నిజంగా ఆయనకు దేవాలయం అంటే ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు వెళ్ళేవాడండి ఆయన భూమి మీద ఉన్న కాలంలో. ఒకసారి లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి ప్రియులారా. 37వ వచనం, ఆయన ప్రతి దినము, ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా చూడండి అక్కడ, ఆయన ప్రతి దినము పగటియందు ఏమండి దేవాలయానికి వెళుతున్నాడటండి. ప్రతి దినము అంటలేం చేయండి అన్నమాట, ప్రతి దినము ఆయన వాడుకేంటి, ప్రతిరోజు ఆయన చేసేదేంటి, దేవాలయానికి వెళ్ళిపోతున్నాడట. మహానుభావుడండి, ప్రతిరోజు మిమ్మల్ని దేవాలయానికి, దేవాలయం అంటే సంఘమే కదా, సంఘమే దేవుని ఆలయం. రమ్మన్నాం అనుకోండి, ఈరోజు ఈరోజు దేవుని సంఘమే దేవుని ఆలయం, ఇదే దేవుని ఇల్లు. ఇదే రోజు రమ్మన్నాం అనుకోండి, మీరేమంటారు? ఆ విజయరావు గారికి ఏం పని లేదు, ఇక ఆయన అంతే అంటాడు, ఆయన అంతే చెప్తాడు. చూసారా, రావలసిన బాధ్యత మనకుందండి. ఆయన కొన్ని కొన్నిసార్లు దైవజనుడు ఫోన్ కాల్ కోసం చూస్తాం మనం, అవునా? ఏది నీ వాడుక? యేసుక్రీస్తు వారు ఎవరు చెప్తే వెళ్ళాడండి ఆయన. ప్రతిరోజు పగటిపూట ఆయన దేవాలయానికి వెళుతున్నాడటండి. సరే, నీకు పనులు ఉన్నాయి, నీకు కుటుంబం ఉంది, నువ్వు పని చేసుకోవాలి, కనీసం మనం ఏర్పాటు చేసుకున్న సమయంలోనైనా రావాలిగా. మందిరం అంటే ఆయనకి పిచ్చండి, దేవుని మందిరం అంటే. మరి మనకి ఏదంటే పిచ్చి? బంగారం అంటే పిచ్చి, తినడం అంటే పిచ్చి, నిద్రపోవడం పిచ్చి, టీవీలు చూడటం పిచ్చి, సెల్ ఫోన్లు చూడటం పిచ్చి. ఏ పిచ్చిలో ఉన్నావు? దేవుడంటే, దేవాలయం అంటే, దేవుని మందిరం అంటే పిచ్చుందా? 42వ కీర్తన ప్రారంభ వచనం చూడండి, ఎంత పిచ్చండి ఒకనాడు భక్తులకి దేవుడి ఆలయం అంటే. చూద్దాం 42వ కీర్తన 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు అది తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో. వాళ్ళ ప్రాణం చూడండి ఎలా ఉందో, వాళ్ళ తపన, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో. ఆయన సన్నిధికి నేను ఎప్పుడు, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదనంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదనంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు వస్తున్నావో దేవుడు ఏం చేస్తుంటాడు, ఇక్కడ చూస్తుంటాడు. ఈ నా కుమార్తె ఎప్పుడు వచ్చింది, ఈ నా కుమారుడు ఎప్పుడు వచ్చాడని ఆయనకు ఒకటే ధ్యాస, ఒకటే ఆశ, ఎప్పుడు వస్తున్నాడు, ఏ సమయంలో వస్తున్నాడు. నన్ను అడగండి, మరి నువ్వు కూడా 12 గంటలకు వస్తున్నావుగా. నేను ఆల్రెడీ ఒక ఆరాధన ముగించుకొని వచ్చా, మీరెక్కడ ఆరాధన ముగించారు చెప్పండి, ఏ ఆరాధన ముగించుకొని వచ్చారో చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. నిజంగా దేవుని కోసం, దేవుని మందిరం కోసం వాళ్ళ తపన చూస్తేనండి, దుప్పి నీటి వాగుల కొరకు. అరణ్యంలో దుప్పికి నీళ్లు దొరకవండి, అరణ్యంలో జంతువులకు ఎక్కడ పడితే అక్కడ, మనకు దొరికినట్టు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరకవు. దొరికితే ఎంత ఆశతోనో పరుగులు తీస్తూ ఉంటుందట. మరి మనకు దేవుని మందిరం ఉంది కదా, మనం ఎందుకు ఆశపడం, ఎందుకు ఆశతో పరుగులు తీయం చెప్పండి. దావీదు గారు దేవుని ఒక వరం అడిగాడట, 27వ కీర్తన 4వ వచనం, 27వ కీర్తన 4వ వచనం చూడండి, యెహోవా యొద్ద నేను ఒక వరమును అడిగి తిని దానినే నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును
నా జీవితకాలమంత అంటలేంచేనమాట నా జీవితకాలమంతయు అంటే ప్రతిరోజు నేను దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను ప్రతిరోజు ప్రతిరోజు నా జీవితకాలమంత చూసారా ఏమండి దావీదు గారికి పనిలేవా మీరంటారు నేను ప్రతిరోజు అలా రాగలమండి ప్రతి వారం ఎలా రాగలమండి మీరు గురువారం కూడా రమ్మంటున్నారు ఎలా రాగలమండి మాకు పనులు ఉంటాయి కదండి అని మీరు అంటున్నారు అనుకోవచ్చు కానీ యేసుక్రీస్తుకి మరి దావీదు గారికి పనులు లేవా చెప్పండి దావీదు గారికి ఒక కుటుంబం ఉంది దావీదు గారు రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజు ఒక పెద్ద రాజ్యం అండి దాను మొదలుకొని బెయర్షేబా వరకు విస్తరించిన ఒక మహా సామ్రాజ్యానికి ఆయన ఒక రాజు ఎన్నో తీర్పులు తీర్చాలి ఎంతో మందికి సలహాలు ఇవ్వాలి ఎన్ని పనులు ఉంటాయండి అయినా ఆయన దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడో చూడండి మీకు ఎన్ని పనులు అయినా ఉండొచ్చు మీకు తలనొప్పి రావచ్చు మీకు లేకపోతే శరీరంలో బాధలు రావచ్చు అప్పుడే రావాలి మీరు కొంచెం శరీరంలో ఇబ్బంది అయినప్పుడు వచ్చి కూర్చో దేవుడికి మీరు పిచ్చిగా నచ్చుతారు బా నా కుమార్తె అనారోగ్యంతో ఉన్న వచ్చి కూర్చుంది మనకి ఏదో ఒక సాగు దొరకాల ఉండడానికి ఏంటంటే అది ఒకటి ఉండండి సాకులు ఒకడేమో ఎద్దులు ఎద్దులు కొన్నా నేను ఎడ్లు కొన్నాను ఐదు జతలు అన్నాడంటే ఇంకొకడేమో ఇంకొకడు ఏమన్నాడు పొలం కొన్నాను అన్నాడంటే సాకులు రావడానికి ఇంకొకడు పెళ్లి చేసుకున్నా కొత్త భార్య రాలేను కొత్త కాపురం పిచ్చి దేవుడు అంటే పిచ్చి లేదు సాకులు నీవు మంచంలో పడిపోయి లేవలేని స్థితిలో ఉంటే ఒకవేళ దేవుడు యాక్సెప్ట్ చేయొచ్చు ఏవోలే పాపం ఇప్పుడు లెగిసే పని లేదు వెంటిలేటర్ మీద ఉన్నాడు ఆయన పర్లేదు నా కుమారుడు ఇప్పుడు లేచి రాలేడు కదా అని అనుకుంటే పర్వాలేదు బాగానే ఉన్నావు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాం మళ్ళీ మానుకొని ఏది పడితే తింటాం అక్కడైనా ఉండటమే కదండి అక్కడ కూర్చోవటం ఇక్కడ కూర్చోవటం ఇక్కడే కూర్చోవచ్చుగా ఇప్పుడు అక్కడ ఉంటే ఎరగదీసేది ఏముంటుంది అనారోగ్యం వచ్చింది కొంచెం నీరసంగా ఉంది ఇంటి దగ్గర కూర్చొని సాధించింది ఏంటి కోటి రూపాయలు సంపాదించావా అదేదో కూర్చొని ఎక్కడే కూర్చో అంత దేవుడికే తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా ఏది నీ వాడుక ఎలాంటిది వాడుక కలిగి ఉన్నావు నీవు మాట్లాడితే సాకులు చెప్పి మానుకోవడం వాడుక అయిపోయిందా చెప్పో నా దగ్గర చెప్పొచ్చు రేపు దేవుడు ముందు నిలబడినప్పుడు ఈ సాకులు పనికిరావు ఈ పనికి మాలిన వాణిని వెలుపటి చీకటిలోనికి త్రోయండి రా అంటాడు అంతే సంగతి నెట్టుకుంటూ వెళ్ళిపోతారు నాకు చిరాకేస్తుంది చూస్తుంటే చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి మానుకునేవాళ్ళు నాకెందుకురా పరలోకం పరలోకం నేను ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి పరలోకంలో నాకెందుకు వీళ్ళంతా వెలుపటి చీకటికి త్రోసివేయండి దేవుని ఆరాధన మానుకోవటం ఎంత తప్పు చెప్పాను మీకు మానుకున్న రోజు మనం ఏం పాపం చేసాం యేసుక్రీస్తుని నీ పాదాల క్రిందేసి తొక్కాం నిన్ను పరిశుద్ధపరిచే రక్తాన్ని అపవిత్రమైన దానిగా ఇంచావు నిన్ను సరిచేస్తున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా విసర్జించావు ఇన్ని పాపాలు చేసిన నీకు పరలోకం ఎలా ఇస్తాడు ఒక్కటే చెప్తాను నువ్వు లేవలేని స్థితిలో మంచంలో పడిపోయి లేవలేని స్థితిలో నువ్వు ఉంటే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు అంతేగాని నీరసం ఉంది నాకు ఒంట్లో బద్ధకంగా ఉంది నువ్వే బద్ధకం బద్ధకంగా తయారైపోయాం లోక సంబంధమైనవి ఎంత పరుగులు ఉరుకులు దేవుని మందిరం అంటే ఏముండాలి శ్రద్ధ ఒక విషయం చెప్తాను మనందరి మీదనే ఆధారపడి ఉండదు సంఘం మనం అందరం వచ్చామనుకోండి ఇంకో 10 మంది వస్తారు ఇక్కడ 4 కూడా కనపడలేదు అనుకోండి ఎవరు వస్తారని చెప్పండి 4 లేని సంఘానికి మీరు వెళ్ళి కూర్చోగలరా ఎలా ఉంటుంది ఇదేంట్రా బాబు అంతమంది సంఘాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వచ్చి పడ్డాను 4 లేరు 4 గొర్రెలు లేవు ఇక్కడ అసహ్యంగా ఉంది నువ్వు రావాలి 10 మందిని నువ్వు రప్పించాలంటే సంఘాన్ని నీకు తెలియకుండానే దెబ్బతీస్తున్నావు నీవు దేవునికి కీడు తలపెడుతున్నావు మందిరానికి సంఘానికి కీడు నీ వలన సంఘానికి నష్టం
నీ వలన అనేకులకు నువ్వు చెడ్డ విషయాల్లో మాదిరిగా ఉన్నావు. తప్పు, చాలా తప్పు చేస్తున్నావండి. ప్రతిరోజు వెళ్ళేవాడంట మహానుభావుడు. ప్రతిరోజు ఈ మహానుభావుడు దావీదు గారు, ఆయనకి పిచ్చండి బాబు ఎన్ని పనులున్నా. అంటే దావీదు గారికి ఉన్న పనులు ఉన్నాయా మనకి? ఎంతమంది న్యాయం తీర్చాలి నువ్వు? ఏంటి నీ పనులు? ఎన్ని పనులున్నా దేవునికి ఇచ్చే సమయం దేవుడికి ఇచ్చాడో దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చే సమయం దొంగిలించావా? చచ్చిపోతామండి ఆయన చేతుల్లో, అయిపోతాం. నాకెంతవరకు ఏం జరగలేదు, నేను ఎన్ని చేసినా బ్రహ్మాండంగా ఉన్నాను అనుకుంటున్నారా? ఏదో ఒకరోజు దేవుడు నిన్ను చేతిలోకి తీసుకుంటాడు. ఆ రోజు వెల వెళ్ళలాడిపోతుంటామండి. మనం ఎదగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఎగ్గొట్టడమే. మనం ఎందుకు దిగజారిపోతుంటాం? మందిరం అంటే ఆశ ఉండాలండి. ఇకపోతే యేసుక్రీస్తు వాడుక ఏంటంటే ఇక్కడ రెండు ఉన్నాయి. లూకా 4:16 చదువునా మళ్ళా? లూకా 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున. అంటే ఆయన ఎక్కడ సమాజ మందిరం ఉంటే అక్కడికి వెళ్తాడండి, ఎక్కడికి వచ్చినప్పుడే కాదు. అందుకే ప్రతిరోజు సమాజ మందిరంలోకి వెళ్ళాడని చదివాంగా మనం. ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ సమాజ మందిరం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. చూసారా? చదువమ్మా. సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుతున్నాడండి వాక్యం. ఏంటి ఆయన వాడుక? మందిరానికి వెళ్ళటం వాడుక, వాక్యం చదవటం కూడా వాడుకే. ఏమండి, ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాడు, ప్రతిరోజు ఏం చేస్తున్నాడు ఆయన? వాక్యం చదువుతున్నాడు. మరి మనం? ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన వాడుక చూడండి. ప్రతిరోజు చదువుతాడట. బైబిల్లో బెరయా సంఘం ఉంది. ప్రతిరోజు ఏం చేశారని ఉంది? బెరయా పట్టణంలో ఉన్న సంఘం ఏం చేశారు ప్రతిరోజు? వారు లేఖనములను ప్రతి దినము పరిశీలించుచూ వచ్చిరి. వా, అందుకే సంఘాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఘనమైన సంఘం. మనకు తెలుసు కదా వాక్యం, అపొస్తలుల కార్యాలు 17:11లో, వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. కనుక ఎందుకు ఘనులు అంటే, ఆసక్తితో వారు వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెబుతున్న సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతి దినము లేఖనములను. ఎంత మంచి అలవాటండి, ప్రతి దినము అంటలేంచండి. ప్రతి దినము చదివితే కదా పరిశీలించేది. చదువుతూ ఏం చేయాలి మనం? పరిశీలించాలి. మరి చదువుతున్నారా? ప్రతిదినం ఆకలేస్తుంది తినండి. ఎంత బిజీగా ఉన్నా మనం కనీసం నిలబడైనా తింటామండి, అవునా? నిలబడైనా, అరే కొంచెం పెట్టేవరా తిని వెళ్ళిపోతా. మరి నిలబడైన వాక్యం ఎందుకు చదవు? నీకు వాక్యానికి ఏ సంబంధం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడు దేవుని పిల్లలుగా మన చేతిలో బైబిల్ ఉండాలి. ఇంకో మాట కూడా చెప్తాను, చర్చికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు బైబిల్ తెచ్చుకోండి. అది మనకు ఘనత. తన భక్తులందరికీ ఘనత ఇదే అన్నాడు. వారి చేతులు రెండంచులు గల ఖడ్గమున్నది, వారి భక్తులందరికీ ఇదే ఘనత. అంటే భక్తుడైన వాడికి ఏముండాలి? బైబిల్ ఉండాలి. మనకు బైబిల్ ఉండాలండి. బైబిల్ పట్టుకొని సిగ్గుపడకండి, తప్పు చేస్తే సిగ్గుపడండి. నా మన తండ్రి తల్లి గర్భంలో నీ చేతులు చేసేటప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? నా బిడ్డలు వాక్యాన్ని పట్టుకుంటారు ఈ చేతులతో. అంటే ఒక్కనాడు కూడా మనం బైబిల్ పట్టుకోకపోతే తండ్రి నిన్ను గురించి ఎంత బాధపడతాడు తెలుసా? నా పిల్లలకు నా మాటలు పట్టుకొని వెళ్ళటానికి సిగ్గుపడుతున్నారే, పరలోకం ఎలా ఇచ్చేది వీళ్ళకి అనుకుంటాడండి. బైబిల్ చేతిలో ఉండాలి. ఎప్పుడు నీకు అవకాశం దొరికితప్పుడు వాక్యాన్ని చదవాలి. నీ వాహనంలో పెట్టుకుని వెళ్ళు. నువ్వేదైనా ఉద్యోగం చేస్తున్నావా? అయితే నీకు ఖాళీ దొరికిన సమయంలో చదువుకోండి. ఇంటి దగ్గర ఖాళీ దొరకలే, నీకు ఏదో మీటింగ్కి వచ్చావు, రాత్రి ఎక్కువ సమయం గడిచిపోయింది కాబట్టి నువ్వు ఎక్కువసేపు పడుకున్నావు, మంచిదే. కానీ కనీసం సమయం దొరికినప్పుడు ఏమి చదవటానికి? నీ వాహనంలో పెట్టుకుని వెళ్ళు బైబిల్, నీ బ్యాగులో పెట్టుకుని వెళ్ళు బైబిల్. ఒక మంచి అలవాటు ఏంటంటే దేవుని గ్రంథం మన చేతిలో ఉండాలి, ఎప్పుడు చదువుతూ ఉండాలి. మంచి అలవాటు. ప్రతి దినము యేసుక్రీస్తు వారు ఏం చేశారు? బైబిల్ చదివేవాడు. దావీదు గారికి ఒక అలవాటు, వేకునే లేచి దేవుణ్ణి వెతుకుతాడట. వేకునే ఎక్కడ? వాక్యంలో. 63వ కీర్తన ప్రారంభ వచ్చిన నుండి చదవండి. ఎన్ని మంచి మాటలు ఉన్నాయి, త్వర త్వరగా చదివినాను. దేవా నా దేవుడవు నీవే,
వేకుకునే లేచి నేను నిన్ను వెతుకుదును. నీ బలమును అంటే నువ్వెంత గొప్పవాడవో నేను వెతుకుతున్నాను. నీ గ్రంథంలో నీ ప్రభావం ఎంత గొప్పదో వెతుకుతున్నాను. నీ పరిశుద్ధాలయమందు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చదువుతున్నాడంట? పరిశుద్ధాలయములోనికి వెళ్ళి చదువుతున్నాడు. ఎంతో ఆశతో నీ కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. ఎలాంటి ఆశతో ఉన్నానంటే వాక్యం కోసం, నీళ్లు లేక ఎండిపోయిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద నీ వాక్యంపై ఉన్న ఆశ చేత నిన్ను చూడాలని వాక్యంలో, ఎక్కడ చూస్తారండి? వాక్యంలోనే కదా. నిన్ను చూడాలని నా శరీరము, బా చూడండి ఆయన శరీరమే కృశించిపోతుందట. ప్రియమైన దేవుని పిల్లలారా, కృశించిపోతుందట. ఎప్పుడైనా వాక్యం కోసం ఎంత పరితపించామో మనం? వేకువని లేచి వెతుకుతాడంట. అందుకే దావీదు గారు అంటే దేవుడికి ఎంత ఇష్టమో తెలుసా? ఆయనలో చిన్న చిన్న లోపాలు కనపడతాయి మనకు వెతికితే, కానీ ఆయన భక్తి జీవితం మామూలు జీవితం కాదండి. మూడవది ఆయనకున్న మరొక వాడుక చెప్తాను. లూకాసు వార్త 22:39 నుండి త్వర త్వరగా చదవండి. లూకాసు వార్త 22:39-42 వరకు. తరువాత ఆయన బయలుదేరి, ఇక్కడ చూడండి అండర్లైన్ చేయండి, తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటున చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. వారి వద్ద నుంచి ఆయన ఏం చేశాడు? కొంచెం రాతి వేద దూరం అంటే చేయితో రాయి విసరగలిగినంత దూరం, అంతేనా? రాతి వేద దూరం అంటే ఏంటి? మన చేయితో రాయి విసిరితే ఎంత దూరం అయితే పోవద్దో అంత దూరంలోకి. కొంతమంది బలంగా ఉన్నవాళ్ళు కొంచెం దూరం విసురుతారు, బలం లేని వాళ్ళు అక్కడే వేస్తారు, అంతేనా? అక్కడే పడేస్తారు కొద్ది దూరంలో. అంటే మీరు ఎంత అనుకుంటారో అనుకోండి, రాతి వేత దూరం వెళ్ళి ఆయన మోకాళ్ళుని, మోకాళ్ళు ఉన్నాడంటే ఎంత మంచి మనసు అండి ఆయన్ని. మనకు మోకాళ్ళు ఏమంటే ఏమనుకుంటారు? మేమేంటి, మా రేంజ్ ఏంటి, ఏ మోకాళ్ళు లేవా? నువ్వు ఎక్కడ వేయకపోయినా ఒకరోజు వేసేది ఉంది. ప్రతి వాణి మోకాలు యేసుక్రీస్తు నామంలో వంగుతుంది. దేవుడు ఒకవేళ మోకాళ్ళ వరకు తీసేశాడు అనుకోండి, ప్రతిరోజు మోకాళ్ళే నీకు. మోకాళ్ళ జీవితం అంటారే అది, అంతే. మోకాళ్ళు ఇచ్చారంటే ఆ మాట చాలా చంటలేంచండి. ఎంతమంది అంతటి మహానుభావుడు ఆయన శిష్యుల ముందు మోకాళ్ళు ఇచ్చాడంటండి. ఉదయాన్నే లేవగానే మోకాళ్ళు వేయగలుగుతున్నారా? లేకపోతే మంచంలో కూర్చొని స్తోత్రం స్తోత్రం ప్రభు స్తోత్రం ఆమేన్ హల్లెలూయా వెళ్ళిపోవడం. గొంతు బిసిగి చంపాలనుకుంటాడు దేవుడు. ఏ మోకాళ్ళు వేయలేవా చెప్పు. ఆసనాలు ఇంకా ఉంటాయి కదా, ఎక్సర్సైజులు, ఎలకలు తిరిగి, అటు తిరిగి, ఇటు తిరిగి, ఏ మోకాళ్ళు వేయలేవు ప్రభు సముని సన్నిధిలో. మోకాళ్ళు లేపిస్తాడు ఆయన. ఆయన అనుకుంటే మోకాళ్ళ వరకు తీపిస్తాడు, జీవితాంతం మోకాళ్ళే బ్రతుకుతున్నామండి ఆయన దయ వలన. నేను మిమ్మల్ని కించపరచని చెప్పట్లేదు, మీ జీవితంలో ఉన్న లోపాలు మీరు సరి చేసుకోవాలి. మనమంతా ప్రియమైన దేవుని పిల్ల ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? మీరు మోకరించి ప్రార్థన చేసుకోండి. ఎవరైనా ఏమని అనుకుంటారేమో మన ఇంట్లో ఉన్నవాళ్ళు అనుకోకండి. ఏమనుకుంటారు? నువ్వు మంచి పని చేస్తున్నావు కదా, దానికి సిగ్గేంటి? ఎవడేమనుకుంటే మనకేంటి? కొన్ని కొన్ని విషయాల్లోనండి మనం చేసే చెడ్డ పనుల్లో ఎవడేమనుకుంటే నాకేంటి అని చేస్తుంటాం. ఏ మంచి పని కదా ఇది. మోకాళ్ళుని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన అంటే ఒలీవల కొండకి ఎందుకు వెళ్ళాడు? అసలు వాడుకు చొప్పున ఒలీవల కొండకి ఎందుకు వెళ్ళేవాడు? ప్రార్థన అంటే ఆయన బ్రతుకులో వాడుక ఏంటి? ప్రార్థన ఒక వాడుక. ఆ ప్రభు యొక్క జీవితంలో ప్రార్థన ఒక వాడుకైపోయిందండి. మందిరానికి వెళ్ళటం ఒక వాడుక, వాక్యం చదవటం ఒక వాడుక, తండ్రికి ప్రార్థన చేయటం ఒక వాడుక. ఏమండి, యేసుక్రీస్తు వారే ప్రతిరోజు వాడుకగా వెళ్ళి ఆయన ఒలీవల కొండలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనకేం మాయదా రోగం అండి? ఈరోజు ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రార్థన చేయడం తప్ప ఎడతెగక ప్రార్థన చేయాలని బైబిల్ ఉందా? ఉంది. ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళేవాడు ఆయన? కనీసం నీకు ఇంట్లో నుండి అయినా మోకాళ్ళు లేచుగా. ప్రార్థన చేయడానికి ప్రత్యేకంగా వెళ్ళేవాడట.
ఆయన బోధ చేయడం పగలంతా పగలంతా బోధ చేసి బోధ చేసిన తర్వాత జనమంతా వెళ్ళిపోయేవాళ్ళు. ఈయనేం ఎక్కడికి వెళ్ళేవాడు? ఒలీవల కొండకు వెళ్ళేవాడు. చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనం. ఎవరింటికి వారు వెళ్ళిరి? అసలు ఏం జరిగింది అక్కడ? అంతటా ఎవరింటికి వారు అయిపోయింది. అధ్యాయం అయిపోయింది కదా, చివరి మాట. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిది అంటే ఎందుకు వచ్చారు వాళ్ళు? ఎందుకు వెళ్ళారు? ఎందుకు వచ్చారంటే వాక్యం వినడానికి. ఆ పైన మంచి ప్రసంగం చేశాడండి. పైన బంట్రోతులు కూడా ఆయన బంధించడానికి వచ్చి ఆయన మాటలకు అరెస్ట్ అయిపోయారు. బంధించకుండానే వెళ్ళిపోయారట. వెళ్ళిపోతే ప్రధాన యాజకులు అడుగుతున్నారు, ఏమయ్యా ఊరికి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చారేంటి, ఆయన ఎందుకు బంధించలేదంటే, వాళ్ళు అన్నారు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరును ఎన్నడును. ఆ పైనే ఉంది 46వచనంలో. ఇక ఆ వాక్యం విన్నారు, అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. అంతటా ఎవరింటికి వారు వెళ్ళారు? యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడో 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వీళ్ళేమో ఎవరింటికి వారు వెళ్ళారంట, ఆయన ఒలీవల కొండకి వెళ్ళాడు. విచిత్రం చూడండి. ఏంటండి యేసుక్రీస్తు జీవితంలో అంతటా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? బా, బైబిల్ ఇలా చదవాలండి. ఒకప్పుడు అధ్యాయాలుగా లేదు బైబిల్, తర్వాత అర్థం కావడానికి అధ్యాయాలుగా విడగొట్టారు. దాన్ని కలిపి చదువుకుంటే ఏముంటుందో తెలుసా? అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి? ఏసైతే ఒలీవల కొండకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాడు? ప్రార్థన, ప్రార్థన అండి, ప్రార్థన. ప్రార్థన ఒక వాడుక మన ప్రభువుకి. చెప్పండి, ప్రార్థన ఒక వాడుక. దానియేలు గారు ఉన్నారు, ఆయనకు ఒక వాడుక. ఏంటి? రోజుకు 3 సార్లు చేయటం. రోజుకి ఎన్నిసార్లు? యెరూషలేము వైపుకు తన కిటికీలు తెరిచి, అంటే దేవాలయాన్ని చూసుకుంటూ అక్కడ దేవుని సన్నిధి ఉన్నదని ఎరిగిన ఆయన అటు ఆ వైపు తిరిగి, ఆ వైపు తిరిగి అంటే దేవాలయం పలానా దిక్కులో ఉంటుందని చెప్పి అనుకొని ఆ వైపు కిటికీలు తెరిచి దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు అటమ్మా? 3 సార్లు. మరి మనం 3 సార్లు చేస్తున్నాం రోజు. ఏంటో భోజనం ఎన్నిసార్లు? 3 అవసరమైతే 4-5. ముందు చెప్పానుగా కొంతమందికి వాడుక తినటం. తినడం అంటే ఇప్పుడు తింటారు, పావు గంటకు మళ్ళా తింటారు, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళా తింటారు, మళ్ళీ ఏదో చేసుకొని తింటుంటారు. వంటగదిలో పురుగు తిరిగినట్టు తిరుగుతుంటారు. తర్వాత స్నాక్స్ అట. ఏది నీ వాడుక? ప్రార్థన యేసుక్రీస్తుకు ఒక వాడుక. ప్రతిరోజు చూడండి ఆ మాట మళ్ళా చదవండి. ఇందాక చదివారు లూకా 21:37. లూకా 21:37. ఆయన ప్రతిదినము పగటి అందేమో దేవాలయంలో ఉంటున్నాడట. ఎందుకు వెళ్ళేవాడు? ప్రార్థన అండి. ప్రతిరోజా? ప్రతిరోజు వాడుక. మరొక మంచి మాట చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము ప్రారంభ వచనం ప్రియులారా. ఆయన అక్కడ నుండి లేచి యూదయా ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఇక్కడ అండర్లైన్ చేయండి, ఆయన తన వాడుక చొప్పున. ఆయన తన వాడుక చొప్పున. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించను. అంటే ఆయన బ్రతుకులో మరొక వాడుకేంటి? వాక్యం బోధించడం. బా, వాక్యం బోధించడం అండి. అంటే ఆయన బ్రతుకులో వాక్యం బోధించని రోజు లేదు ప్రియులారా. మరి మనకి దేవుడి గురించి అయితే చెప్పం, మనుషుల గురించి అయితే ఛార్జీలు పెట్టుకుని వెళ్తాం. అసలు ఎవడు వాళ్ళని పర్లేదు మనకు ఛార్జీలు. ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి అదిగో అక్క ఆయన ఇట్లా అంట కదక్కా. మరి నీ తప్పులు నీ ఒక్కడ చెప్పవు. నీ చూసుకుంటే పెద్ద శాట భారతమే ఉండదు. మళ్ళా నిజంగా చూడండి, ఈ చెప్పేవాళ్ళు అలవాటు, చెడ్డ అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా. వీళ్ళ బ్రతుకు చూస్తే నేను వెనక్కి కంపు రోత జీవితం వాళ్ళది. ఒక కుటుంబ, ఆ కుటుంబానికి కనీసం సమాజంలో విలువ కూడా ఉండదు. అసలు ఎందుకురా మీరు బ్రతుకుతున్నారు అనుకుంటారు. ఎలాంటి వాళ్ళు? అక్క ఆయన సంగతి ఏంటి? అక్క ఈ చెల్లి సంగతి ఏంటి? అక్క ఇవైతే బాగా చెబుతావు, కానీ దేవుడి గురించి చెప్పడం ఒక్క మొక్క రాదు నీకు. నీకు రాంది ఏంటంటే ప్రార్థన రాదు.
నీకు రాంది ఏంటంటే వాక్యం చెప్పడం రా. ఇతరుల గురించి సాడీలు ఇంకా ఎక్కువ. ఫస్ట్ ప్రైజ్ నాదే. భలే గొప్పవాళ్ళం అయిపోయావులే. ఒక్కసారి అండి ఎదుటివారి గురించి మాట్లాడేటప్పుడు మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే ఒక్క మాట కూడా ఎవరి గురించి మనం మాట్లాడలేం. అది ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిలో ఉండే గుణం. ప్రియమైన దేవుని పిల్లారా, ఎదుటివారి మీద నిందలేసి అంత శక్తి అంత స్థాయి కాదు మంది కదా. ఎదుటివారి మీద నిందలు వేసే అంత స్థాయి కాదు, ఆ పరిస్థితే కాదు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకోలే. ఏం చేస్తున్నాం? ఆయన ప్రతిరోజు బోధిస్తున్నాడంట. బైబిల్ ఒక మాట ఉంది, కాలమును బట్టి చూస్తే మీరేమవ్వాలి? బోధకులు అవ్వాలి. కానీ దేవోక్తులలో మీకు మొదటి మూలపాఠములను మరలా ఒకడు బోధించవలసి వచ్చింది. దేవుని వాక్యాన్ని బోధించుట ఏ ధ్యేయంగా పెట్టుకున్నాడండి మహానుభావుడు. నేను నిజంగా చెప్తున్నానండి, వాక్యం ఈ రోజైనా చెప్పకుండా ఉన్న రోజైతే నా మనసులో చాలా వేదనండి, అసలు తట్టుకోలేనండి నేను. ఎందుకో ఈరోజు ఏం చెప్పలేకపోయినా ఎవరికి. కనీసం ఎవరితోనైనా మీరు పనిచేసేటప్పుడు మాలాగా మీకు ప్రతిరోజు వాక్యం బోధించే అవకాశం ఉండదు. మీరు పని చేస్తున్నారు కదా, మీ దగ్గర ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ప్రభువుని గురించి రెండు మాటలు ఏం చెప్పకూడదా? మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ ప్రయాణంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, బ్రదర్ మీరు దేవుని సన్నిధికి వెళ్తారా? నేను మంచి వాక్యం వింటుంటా ప్రతి వారం, మీరు కూడా వచ్చేయండి బ్రదర్, చెప్పగలిగావా నువ్వు దేవుడి గురించి? ఏదో ఒక రూపంలో అవకాశం కల్పించుకొని చెప్పాలి కదా. వాడుక, వాక్యం చెప్పటం వాడుకైపోవాలి. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యములు 17:2 అపోస్తుల కార్యములు 17:2 2 కనుక పౌలుకు కూడా ఒక వాడుక ఉందట. పౌలు తన వాడుక చెప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి, అదే కదండి సువార్త అంటే, శ్రమపడడం అంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అదేనండి. క్రీస్తు నీ కొరకు శ్రమ పడ్డాడని ఒక వాడుకగా ప్రజల మధ్యకు వెళ్ళి చెబుతున్నాడండి. శ్రమపడినని మృతులలో నుండి లేచి ఆవశ్యకమని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో. ఏమి వాడుకండి బాబు, వాక్యం చెప్పే వాడుక ఎవరిది? పౌలు గారు. ప్రతిరోజు నా ప్రభువులాగే వాక్యం చెప్పాలి. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకో. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటే క్రీస్తులో ఉన్న లక్షణాలు ఏం చూశాడు? మందిరానికి వెళ్ళాలి అంతేనా? ప్రతిరోజు సంఘంలోనే గడిపాడండి పౌలు గారు. ఈ సత్యం తెలిసిన తర్వాత సంఘమే మందిరం, సంఘంలోకి వెళ్ళటం, తర్వాత వాక్యం చదవటం, ఇంకా ఏం వాడుక? ప్రార్థన చేయటం. ఇంకా ఏది వాడుక? వాక్యాన్ని బోధించటం. ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఒక వాడుక కావాలి. ఏదో అన్నాడు, ఇవి చూడకండి, నీలో ఉన్న లోపం ఏంటో చూసుకోసారి, నాలో ఉన్న లోపం ఏంటో నేను చూసుకోవాలి, సరిచేసుకోవాలి. ఇందుకే కదా మన జీవితం, ఇందుకే కదా దేవుడు మనకు జన్మనిచ్చింది. నువ్వు మందిరానికి ప్రతిదినం వెళ్ళాలి. నీకు అవకాశం ఉంది ప్రతి గురువారం, ప్రతిదినం అంటే ప్రతి గురువారం, ప్రతి ఆదివారం వెళ్ళాలి. క్రమం తప్పకుండా ఒక వాడుకగా పెట్టుకోండి. ప్రతిరోజు మేము సేవకి వెళ్తుంటామండి, అవకాశం ఉంటే ప్రతిరోజు మా వెంట రండి సాయంత్రం. ఒక వాడుకగా పెట్టుకోండి. బైబిల్ చదవటం ఒక వాడుక చేసుకోండి. ప్రార్థన చేయటం ఒక వాడుక చేసుకోండి. కొంతమంది చూడండి ప్రతిరోజు కుటుంబంలో లేవగానే అందరూ కూర్చొని వాక్యం చదువుకుంటారు. వాడుక అది వాళ్ళ వాళ్ళ కుటుంబంలో. ఎంత మంచి పద్ధతి అండి అది, ఎంత మంచి వాడుక అది. కొంతమంది ఉంటారు అందరు కలిసి టీవీలో సీరియల్ చూస్తుంటారు, అదొక చెడ్డ వాడుక. మంచి పనులు చేయండి. అనేకులకు వాక్యం చెప్పాలి మనం, అది వాడుక. ప్రియులారా, మన జీవితంలో ఏది నీ వాడుక? తినటమా? ఏదో త్రాగాలనా? బాగా నిద్రపోవాలనా? సుఖాలు అనుభవించాలనా? ఏమంటే బూతులు తిట్టాలనా? గొడవలు చేయాలనా? గోళ్ళు కిల్లుకుంటూ బ్రతకాలనా? టీవీ చూడాలనా? ఏమండి
చెడ్డ కార్యక్రమాలు చేయాలన్న ఏంటి ఏది నీ వాడుక యేసుది వాడుక ఇది ఇది ఆయన వాడుక మరి మన వాడుక ఏది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని సరి చేసుకొని దేవుడి కోసం బ్రతుకుదాం పరలోకంలో చోటు సంపాదించుకుందాం